Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ ఐదారు నెలల్లో జరిగిన ప్రతి కార్యక్రమం కూడా ఒక్కసారి గమనించమని చెప్పి అడుగుతా ఉన్నా. ఒకవైపున రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు పోతూ ఒక మంచి వనరులున్న రాష్ట్రం నాకు ఇచ్చిపోలేదు. పోతూ చంద్రబాబు నాయుడు గారు ప్రతి అడుగులోనూ అప్పులు పెట్టిపోయాడు. ప్రతి అడుగులోనూ డబ్బులు లేని పరిస్థితే కనిపించిపోతుంది. అయినా కూడా ఎక్కడా కూడా బాధపడలేదు, ఎక్కడా కూడా రాష్ట్ర పరిస్థితి ఇంత దారుణంగా ఉంది అని చెప్పి ఎలా ఎగరగొట్టాలి సంక్షేమ పథకాలు అని చెప్పి ఎప్పుడూ ఆలోచన చేయలేదు. ఎన్ని కష్టాలు నాకున్నా పైన దేవుడు ఉన్నాడు. మంచి మనసుతో మంచి చేయడానికి ముందడుగులు వేస్తూ ఉన్నాం అన్న నమ్మకంతో, ప్రజల మీద నమ్మకంతో, దేవుడి మీద నమ్మకంతో అడుగులు ముందుకు వేశాం. అడుగులు ముందుకు వేస్తూనే రైతు భరోసా కార్యక్రమం మొన్ననే చేయగలిగాం. దాదాపుగా 46 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం కింద మీ అందరి ఆశీస్సులతో, దేవుడి దయతో ఇవ్వగలిగాం. ఇందులో మొట్టమొదటిసారిగా కౌలు రైతులను కూడా సహాయం చేయగలిగే పరిస్థితులు కూడా తీసుకురాగలిగాం. అత్యధికులు ఎవరు అనంటే రైతుల్లో కనిపించేది మన బీసీ సోదరులే ఎక్కువగా కనిపించే పరిస్థితులు. ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, వాహనమిత్ర కింద దాదాపుగా 236,000 మందికి ఎవరూ పట్టించుకొని ఆ సమాజం ఎవరూ పట్టించుకొని వారి మీద పట్టించుకొని వారికి తోడుగా ఉండి మాట ఇచ్చి ఆ మాట ప్రకారం నెరవేర్చగలిగాను అని అంటే, అది కూడా కేవలం 5 నెలల్లో చేయగలిగాము అని అంటే అది కూడా సవినయంగా తెలియజేస్తూ ఉన్నాను. దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతోనే చేయగలిగాము అని చెప్పి కూడా సవినయంగా తెలియజేస్తూ ఉన్నాం. మొన్నటికి మొన్న మత్స్యకార సోదరులకు సహాయం చేయగలిగాం. ఎవరు ఊహించని విధంగా, ఇంతకుముందు ఎప్పుడు చేయని విధంగా తోడుగా నిలబడగలిగాం. మొన్నటికి మొన్న మత్స్యకార సోదరులతో పాటు చేసిన ప్రతి కార్యక్రమము చూస్తే అంతెందుకు, ఒక్కసారి పెన్షన్నే చూసుకోండి. 3 చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాల పరిపాలనలో సగటున నెలకు పెన్షన్లు నెలకు ఎంత వచ్చేది అని చెప్పి చూస్తే కేవలం 500 కోట్లు కనిపించేది. ఈరోజు సగటున పెన్షన్లకు మనం ఎంత ఇస్తున్నాము అని చూస్తే నెలకు అక్షరాల 1,400,000 కోట్ల రూపాయలు ఇవాళ ఇస్తా ఉన్నాం. దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనతో అడుగులు ముందుకు వేయగలుగుతా ఉన్నాం. రాబోయే రోజుల్లో మార్పులు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తూ గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. అందులో అన్నిటికన్నా గొప్ప కార్యక్రమం ఏమిటో తెలుసా? నాడు నేడు అని చెప్పి కార్యక్రమం తీసుకురావడం. స్కూళ్ళ పరిస్థితి చూస్తూ ఉన్నారు, స్కూళ్ళకు వెళ్ళే పరిస్థితి లేదు. స్కూళ్ళల్లో బాత్రూములు సరిగ్గా ఉండవు, బాత్రూముల్లో నీళ్లు ఉండవు. పిల్లలు ఎవరైనా కూడా స్కూళ్ళకు పోవాలనంటే అంతంతసేపు పాస్ పోవడానికి కుదరదు కాబట్టి స్కూళ్ళను కూడా ఎగరగొట్టే పరిస్థితిలో స్కూళ్ళు నడుస్తూ ఉన్న పరిస్థితులు. స్కూళ్ళల్లో టయానికి బుక్కులు ఇవ్వరు, మధ్యాహ్న భోజనం క్వాలిటీ అంతంత మాత్రమే. సరుకుల బిల్లులు 6 నెలల నుంచి 8 నెలల నుంచి పెండింగ్. అటువంటి పరిస్థితుల్లో స్కూళ్ళు ఇవాళ కనిపిస్తాయి, బిల్డింగ్ల పైనుంచి ఊడిపోతూ ఉంటాయి, పెయింటింగ్ సరిగ్గా ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో స్కూళ్ళు ఉన్న వ్యవస్థను పూర్తిగా బడుల రూపురేఖలను మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. బడుల రూపురేఖలను మార్చడమే కాదు, ప్రతి బడిని ఇంగ్లీష్ మీడియం చదువులతో తీసుకొచ్చే కార్యక్రమాలు చేయబోస్తున్నాం. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంతకుముందు నేను చెప్పాను పూలే గారి గొప్పతనం ఏమిటి అని. సమాజంలో ఒకటి ఎక్కడైనా కూడా తప్పు జరుగుతూ ఉంటే ఆ తప్పు మీద యుద్ధం చేసినప్పుడే పూలే గారి గొప్పతనం, పూలే గారి మాదిరి మనుషులు గొప్పవాళ్ళు అవుతారు. మన కన్న ఎదురునే కనిపించే పరిస్థితి. మన స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం లేదు. సమాజం ఎటువైపు పోతూ ఉందో చూస్తూ ఉన్నాం. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ప్రైవేట్ స్కూల్, ఏ స్కూల్ చూసినా కూడా అన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్సే కనిపిస్తాయి.
ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా మాట్లాడే ఈ పెద్ద పెద్ద నాయకులు, ఈ పత్రికాధిపతులు వీళ్ళంతా కూడా వాళ్ళ పిల్లలను, వాళ్ళ మనవరులను, మనవరాలను ఎక్కడ చదివిస్తున్నారు అని అంటే అది కూడా మళ్ళీ ఇంగ్లీష్ మీడియంలోనే కనిపిస్తారు. కానీ మన పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదవకూడదట, తెలుగు మాత్రమే చదవాలట. ఏమంటే మన సంస్కృతి పోతుందట. మరి వాళ్ళు చదవ వాళ్ళైతే ఇంగ్లీష్ మీడియం చదవచ్చు, సంస్కృతి పోదు, కానీ మనం మాత్రం తెలుగు మీడియమే చదవాలి. కారణం ఏమంటే సంస్కృతి పోతుందట. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో వ్యవస్థ ఉన్నప్పుడు, చూసినప్పుడు బాధ అనిపించి అమ్మఒడి అనే కార్యక్రమంతో ఇంకా మడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. ఇంగ్లీష్ మీడియం తేడమే కాదు, స్కూళ్ళ రూపురేఖలు, హాస్పిటళ్ళ రూపురేఖలు మార్చడమే కాదు, స్కూళ్ళతో పాటు అమ్మ ఒడి అనే పథకానికి జనవరి 9వ తారీఖున శ్రీకారం చుడతా ఉన్నాం. ఏ తల్లైనా కూడా చేయాల్సిందల్లా పిల్లలను బడికి పంపించడమే. బడికి పంపించండి, తోడుగా ప్రభుత్వం ఉంటుంది అని చెప్పి, తోడుగా నేనుంటాను అని చెప్పి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు నేను హామీ ఇస్తూ ఉన్నాను. బడికి పంపించినందుకు సంవత్సరానికి 15,000 రూపాయలు ప్రతి అక్క చెల్లెమ్మ చేతుల్లో పెట్టి అండగా మేము ఉంటాము అని చెప్పే స్వరం ఇవాళ వినిపించే పరిస్థితులకి మీ అందరి ఆశీస్సులతో దేవుడు నన్ను పెట్టగలిగాడు అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. ప్రతి పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరికి తోడుగా ఉండేందుకు, చదువులిక ఎండమావు కాకూడదు అనే ఉద్దేశంతో ఫీజు రీఇంబర్స్మెంట్ అన్నది అరకొరగా ఇస్తూ ఉన్న పరిస్థితుల నుంచి పూర్తిగా మార్చేస్తూ ఉన్నాం. పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్తో ప్రతి పేదవాడికి తోడుగా ఉంటాం. ఎన్ని లక్షల రూపాయలు ఖర్చైనా పర్వాలేదు, నువ్వు చదువు, నేను తోడుగా ఉంటాను. ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు, ఇంజనీర్లుగా నేను చేస్తాను, డాక్టర్లుగా మేము చేస్తాము, పెద్ద పెద్ద కలెక్టర్ల వంటి చదువులుగా మేము చేస్తాము, తోడుగా ఉంటాము అని చెప్పి గతంలో స్వరం వినిపించేది నాన్నగారి స్వరం, వైఎస్ఆర్ గారిది. మళ్ళీ ఆ స్వరం అలాంటి స్వరమే 4 అడుగులు ముందుకు వేసి మళ్ళీ వినిపిస్తూ ఉంది ఈరోజు. ఒక అడుగు కాదు, 2 అడుగులు కాదు, 4 అడుగులు ముందుకు వేస్తూ పిల్లలను 100% ఫీజు రీఇంబర్స్మెంట్ ఇచ్చి చదివించడమే కాదు, ఆ పిల్లలను కాలేజీలకు పంపిస్తే వాళ్ళ వసతి కోసం వసతి దీవెన అనే కార్యక్రమంతో ప్రతి పిల్లాడికి 20,000 రూపాయలు కూడా చేతిలో పెట్టబోయే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇవాళ ఎవరు చూడని విధంగా, ఆలోచన చేయని విధంగా దేవుడు దయతో చేయగలుగుతా ఉన్నాం. డిసెంబర్ 21వ తారీఖున నా పుట్టినరోజు, డిసెంబర్ 21వ తారీఖు నా పుట్టినరోజున నాకు గుర్తొచ్చింది ఎవరు అని అంటే చేనేత కార్మికుల కోసం గుర్తొచ్చింది. ఆ రోజు ఒక ప్రోగ్రాం పెట్టాం. డిసెంబర్ 21వ తారీఖున మగ్గమున్న ప్రతి చేనేత కార్మికునికి, మగ్గమున్న ప్రతి చేనేత కుటుంబానికి అండగా నిలవాలి అని చెప్పి ఒక గొప్ప ఆలోచనతో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఉగాది నాటికి నిజంగా దేవుడు దయతో మీ అందరి చల్లని దీవెనతో ఉగాది నాడున ప్రతి రాష్ట్రంలోని ప్రతి ఇంట్లోనూ వెలుగు చూసి చూడాలి అని ఆరాటపడతా ఉన్నా. అక్షరాల ఉగాది నాటున దేశంలో ఎప్పుడు జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా అక్షరాల 24 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుడతా ఉన్నాం. ఎప్పుడు జరగల టౌన్లలో, సిటీలలో కూడా నేను చెప్పా, వీళ్ళకు కూడా కనీసం 1 సెంట్ అన్న స్థలం ఇద్దాము అని చెప్పి. ఫ్లాట్లు కడతా ఉంటే ఆ ఫ్లాట్లు కారిపోతూ ఉన్నాయి, డ్రైనేజ్ పైపులు కారుతూ ఉంటాయి, పైన డ్రైనేజ్ పైపు కారుతా ఉంటే కిందికి కారుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో, ఫ్లాట్లు ఉన్న పరిస్థితుల్లో ఫ్లాట్లను కాస్త తగ్గించండి, డబ్బులు కాస్త ఎక్కువైనా కూడా పర్వాలేదు, 1 సెంట్ అన్నా కానీ కనీసం ఇద్దాం ప్రతి పేదవాడికి టౌన్లలో కూడా అని చెప్పి చెప్తా ఉన్నా. రూరల్లో అయితే, పల్లెల్లో అయితే 1.5 సెంట్ దాకా కూడా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ అక్షరాల ఇంట్లో అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తూ ఆ రోజు 24 లక్షల ఇళ్లకు రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాము అని చెప్పి చెప్పడానికి కూడా సగర్వపడతా ఉన్నా. ఇక్కడ నేను మీ అందరికీ కూడా చెప్పేది ఒకటి, ఎన్నో కార్యక్రమాలు చేయగలిగాం, ఎన్నో కార్యక్రమాలు దేవుడి దయతో మీ అందరి ఆశీస్సులతో రాబోయే రోజుల్లో చేయడానికి మీ బిడ్డ ముందడుగులు వేస్తూ ఉన్నాడు. మీ బిడ్డకు మీ అందరి దీవెనలు కావాలి,
మీ అందరి ఆశీస్సులు కూడా కావాలి అని చెప్పి సవినయంగా మీ అందరితో కూడా కోరుకుంటూ వచ్చినందుకు, ఆప్యాయతలు చూపినందుకు పేరున ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి శిరస్సు వంచి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.